భారత క్రికెట్ క్వీన్ మిథాలీ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది. అయితే రిటైర్మెంట్ తర్వాత మిథాలీ ఏం చేయబోతోంది అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బీసీసీఐ బాస్ గంగూలీ బాటలోనే ఈ లెజెండరీ ప్లేయర్ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగినట్టే మిథాలీ కూడా ప్లాన్ చేసుకుంటోంది. అవకాశం దొరికితే క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా మారాలని భావిస్తోంది. రిటైర్మెంట్ ప్రణాళికలను ప్రిపేర్ చేసుకుంటోంది. నిజానికి ఆటలో కెప్టెన్ గా మిథాలీ అదరగొట్టింది. జట్టును ముందుండి నడిపించడంలో తనదైన ముద్ర వేసింది. లీడర్షిప్ క్వాలిటీస్ తో ఆకట్టుకుంది. అయితే ఆ క్వాలిటీస్ బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్ లోనూ మిథాలీకి అక్కరకొస్తాయని అభిమానులు భావిస్తున్నారు. బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్ లో మహిళలకు ప్రాధాన్యత పెరగాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళా క్రికెట్ కు సంబంధించిన విషయాలను మహిళలే సరిగ్గా అర్థం చేసుకుంటారనే వాదన ఉంది. ఇలాంటి టైంలో మిథాలీ కూడా ఛాన్స్ దొరికితే క్రికెట్ పరిపాలనలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. ఈ విషయంలో తాను కూడా మెరుగ్గా రాణించగలననే నమ్మకంతో మిథాలీ ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆటకు బయచెప్పాక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా మారాడు. ఇప్పుడు మిథాలీ కూడా అడ్మినిస్ట్రేటర్ గా తనదైన ముద్ర వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బీసీసీఐ పరిపాలనలోకి మిథాలీ ఎంట్రీ ఇస్తే మహిళా క్రికెటర్లకు మరింత మేలు జరుగుతుందని ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రిటైర్మెంట్ తర్వాత మిథాలీ పెద్ద ప్లాన్ తోనే ఉందంటూ ఫ్యాన్స్ సరదాగా పోస్టులు పెడుతున్నారు.